బోయిన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ తెలిపారు. వారు మాట్లాడుతూ మండలంలోని సుమారు 11 గ్రామాలకు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీ నిర్మించుకోవాలనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేయడం జరిగిందని, కానీ ఇప్పటికీ నిధులు మంజూరు కాకపోవడం బాధాకరమని అన్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మరి ఆ నిధులు ఇప్పటి వరకు విడుదల చేసి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయకపోవడం మండలంలోని గ్రామ పంచాయతీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్వరలో నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని మండల సిపిఎం పార్టీ శాఖ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, రత్నపేట గ్రామస్తులు గోండా కిషన్, కుంభం రాజయ్య, రాగాల కనకయ్య, నూనె నర్సయ్య, గంట మల్లయ్య తదితరులు ఉన్నారు. జగ్గరావుపల్లి, రత్నంపేట తదితర గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు వస్తే కనీసం 4 రూపుండే సౌకర్యం కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. మరి గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పుకుంటా బంగారు తెలంగాణ లోపల మభ్య పెట్టుకుంటా వచ్చింది తప్ప కానీ మరి గ్రామ పంచాయతీలు కొత్త నిర్మించడంలో పూర్తిగా విఫలమైనారు. గత ప్రభుత్వంలో గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఈ ప్రాంత వాసులైనటువంటి మాజీ జడ్పీడీసీ కత్తరపాక కొండయ్య గారు ఈ మండలంలో కూడా కొన్ని గ్రామ పంచాయతీలకు నూతన భవన నిర్మాణాలకు నిధులు వచ్చినాయని చెప్పి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ నిధులు ఎక్కడ పోయినాయి అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. మరి ఆ ప్రభుత్వం పోయి ఇప్పుడు ఈ నూతన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా కూడా మరి గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీల మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఏదైనా సమస్య చెప్పుకుందామన్నా, ఏదైనా మీటింగ్ పెట్టుకుందామన్నా, సభ పెట్టుకుందామన్నా కనీసం 4 కూడా కూర్చునే పరిస్థితి లేదు. నూతన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి మరి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వానికి మరియు గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.